లోకం నిన్ను మెచ్చుకోదు, లోకం నీకు సన్మానాలు చేయదు, లోకం మంచి మనుషుడని బొచ్చకించదు, నీకు దానికి పోసగదు. అబద్ధం ఆడొద్దు అన్నాడు అన్నాడా? ఇప్పుడు అబద్ధం ఆడొద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఏ సందర్భంలో ఆడదు ప్రభా అని అడిగితే నిన్నేమంటాడు? ఆయన అక్కడ అంత ఎవరిని ఇవ్వలేదు. మీకు అర్థమైంది, 10 కమెంట్స్లో అబద్ధం ఆడొద్దు అంటే అబద్ధం ఆడొద్దు అంతే. దానికి ఏమన్నా లూప్ లైన్స్ ఉన్నాయా? ఈ సందర్భంలో ఆడొచ్చు కుమారుడా అని ఉందా? ఈ సందర్భంలో ఆడమ్మ కుమార్తె అని ఉందా? లేదు, ఇక లూప్ లైన్స్ ఏమీ లేవు, సర్వీస్ లైన్స్ లేవు. ఆడొద్దు అంటే ఆడొద్దు అని అడుగుతున్నాను. ఈ యూనివర్స్లో, ఈ ప్రపంచంలో ఇన్ని డైలమాలో పడే పరిస్థితులు ఎదురవుతాయని సృష్టికర్తకి తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. తెలిసినప్పుడు పక్కాగా ఆయన ఇచ్చిన రూల్ ఏంటంటే ఆడొద్దంటే ఆడొద్దంతే. ఏ విషయంలో, ఏ విషయంలో అయినా ఆడొద్దు. ఏ సందర్భంలో, ఏ సందర్భంలో అయినా ఆడొద్దు. ఎప్పుడు, ఎప్పుడూ వద్దు. అందుకే అన్నిటికీ రైట్ రైట్ కమాండ్ ఏంటంటే ఆడొద్దు అంటే ఆడొద్దు అంతే. ప్రభువా, అసలు నేను ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందంటే అన్నావంటే నీ థాట్ తీసేస్తాడా? ఆడాల్సి వచ్చిందంటే అని నువ్వెన్ని బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఆయన దగ్గర నీ పప్పులు ఉడకవు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి, ఇప్పుడు మీరు నాకు అబద్ధం చెప్పారనుకోండి, ఏరా తమ్ముడు అబద్ధం ఆడవేంట్రా అని అడిగినప్పుడు అని అసలు నేను ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే అలా ఇలాగ ఇలాగని ఒక సెంటిమెంట్ ఎగ్జాంపుల్ వివరణ నాకు చెప్పిన తర్వాత రైటేరా నువ్వు ఆడింది వెరీ గుడ్ రా అని నేను అనొచ్చు. ఆయన ఫీల్ అవడు ఎవరు? నీకు అర్థమైంది లేదు తమ్ముడు, ఎంత పెద్ద హృదయంరా నీది, నిజంగా నువ్వు ఉండాలిరా, నువ్వు ఉండాలి అని నేను సెంటిమెంట్కి ఫీల్ అవుతానేమో తప్ప నీ ఎగ్జాంపుల్, నీ బోడి ఎమోషన్స్ ఆయన దగ్గర పనికి రావు. నేను ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే అస్సలు ఆయన పట్టించుకోడు. ఆడొద్దు అంటే ఆడొద్దు. మరి అబద్ధం ఆడితే ఇప్పుడు గొడవలు అయిపోతాయేమో. ఎదుర్కో శ్రమ. క్రిస్టియన్ మోరల్స్ అంటే ఏంటి? ఎదురవుద్ది. లోకం నిన్ను మెచ్చుకోదు, లోకం నీకు సన్మానాలు చేయదు, లోకం మంచి మనుషుడని బొజ్జకించదు, లోకానికి నీకు పడదని బైబుల్ గరానాగా చెప్పేసింది. ఎందుకు పడదంటే అది అబద్ధికురాలు గనక, నువ్వు నిజాయితీ సత్యంలో ఉన్నవాడు గనక నీకు దానికి పొసగదు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నేను ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే దేవుడు నిన్ను దులుమాడేస్తాడు. గుర్తే ఆడొద్దంటే ఆడొద్దంతే. ఇప్పుడు నేను అబద్ధం ఆడకపోతే, అదే నేను అబద్ధం ఆడకపోతే మా ఊళ్ళందరూ ఏమంటారు? చీ అంటారేమో కవర్ చేయకపోతే. తర్వాత మా ఆవిడేమంటారో, మా అన్నయ్య ఏమంటాడో, అలాగంటారో. ఇంత పరిస్థితుల్లో పడిపోయినప్పుడు దేవుడు ఇలా వచ్చేసి మేఘాలు ఇప్పుకుని ఇలా పైకి చూసి, కుమారుడా ఎంత కష్టం అనుభవిస్తున్నావు నాయన, ఆడే ఏదోలా కవర్ చేస్తాను అండో. నీకు అర్థమైందో లేదు నాయన, ఏదోలా ఆడేరా నాయన, నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను. ఎంత విషమ పరీక్ష వచ్చింది నాయన, నేను ఏదోలా కవర్ చేస్తానులే, ఆడే అంటాడా? దూరు ఆడేస్తాడు. బుద్ధి, నువ్వెన్ని లాజిక్లు చెప్పినా, నువ్వెన్ని సెంటిమెంట్లు చెప్పినా, నువ్వెన్ని కథలు చెప్పినా అబద్ధం ఆడొద్దు అంటే ఆడొద్దు అంతే. మరలా కావాలని అలాంటి సందర్భాల దగ్గర ఆయన దగ్గర కూర్చొని అబద్ధం ఆడాలా వద్దా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడేమంటాడు? చాలామంది ఉంటారు తెలుసా, ప్రభువా ఇంకా మరి ఇంక నీ మీద భారం వేస్తున్నాను చెప్తాను, ఇంక వీడి దగ్గర ముఖ్యంగా పెళ్ళిసూపుల్లో దేహత్తానండి అన్నీ పొమ్మాలి జీవితం ఏమైపోద్దాం, ముఖ్యంగా పెళ్ళిసూపుల్లో. ఇంకా మరి ఒక్క అబద్ధం, మళ్ళీ దిక్మల స్వామితో ఒకటి ఏంటి, 100 అబద్ధాలు ఆడేసి చెప్పండి, 100 అబద్ధాలు ఆడికి ఆమె పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఏంటి వాళ్ళకి అనవసరం. మీ అబద్ధాలు మంచిని చేయడానికి చేస్తున్నామని ఒక మొరాలిటీ, ఒక మోరల్ ఉందని మీరు అక్కడ తీసుకుంటే మీకు మీకు చెల్లుద్దేమో కానీ దేవుని దగ్గర చెల్లదు. ఆయన ఆడొద్దంటే ఆడొద్దంతే, చెప్పొద్దంటే చెప్పొద్దంతే. ఎందుకు ప్రభువా మరి అబద్ధాలు చెప్పడం వలన ఇంత నష్టం జరుగుద్దేమో అంటే, నష్టము జరిగిన
చెప్పొద్దంటే, నష్టం జరిగిన నువ్వు అబద్ధం చెప్పొద్దు, మాట్లాడొద్దన్నప్పుడు మాట్లాడొద్దు. అందుకే ఆయన 10 ఆజ్ఞలలో పెట్టింది ఏడు చెప్పనా, అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దంటే. దేవుడు ఈ విషయాలు మనకి నొక్కి నొక్కి ప్రధానముగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన మోరల్స్ పాటించినప్పుడు కఠినముగానే ఉంటాయి, కానీ తాత్కాలికమైన రిజల్ట్ చేదుగా ఉన్నా చెప్పనా, ఆ తర్వాత మాత్రం ఆ రోజు నిజం చెప్పి మంచి పని చేశానన్న ఒక సంతోషం. అందుకే పెద్దలు అన్నమాట, ఒక్కసారి అబద్ధం చెప్పడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక జీవితాంతం దాన్ని కవర్ చేయడానికి చెప్పండి, అబద్ధాలు చెబుతూనే చెబుతూనే చెబుతూనే. ఇది ఉపదేశకాండం 4:6 ఏమని మాట్లాడుతున్నారు చూడండి, నిశ్చయముగా ఈ జనము జ్ఞాన వివేకము గల జ్ఞానమని ఆ ప్రజలు చెప్పుకునేలా మనం చేయాల్సిన పని ఏంటట, ఖచ్చితముగా చెప్పండి, ఆయన చెప్పిన ఆ ఆజ్ఞలు మనం పాటించాలి. మన జ్ఞానవంతులు మనం ఎప్పుడు బయటపడతాదంటే, ఎక్కడికక్కడ ఏ గొడుగేస్తే ఆ గొడుగు కాదు చెప్పండి, ఎక్కడైనా ఆయన ఆజ్ఞ కొరకు మనం అలా నిలబడితే అప్పుడు పబ్లిక్ అంటదట, అంత ప్రెజరు, అంత ఇబ్బంది, అంత సమస్య, అంత విపత్తుకరమైన పరిస్థితి ఉన్నప్పుడు అంత నిజాయితీగా ఆ నిజాన్ని మీరు ఎలా చెప్పగలిగారండి అబద్ధం ఆడకుండా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవ్వాలట, వాళ్ళు పాటించే బైబుల్ అంత ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు పబ్లిక్ మాట్లాడుకోవాలట, ఎలా చెప్పగలిగారు అంత ధైర్యంగా నిజాన్ని అంటే, వాళ్ళు చెప్పగలడానికి కారణం వారి గుండె ధైర్యం కాదు చెప్పండి, ఆ దేవుడు రాయించిన విధానం అలాంటిది కనుక వారు అబద్ధం ఆడొద్దంటే అబద్ధం చెప్పొద్దంటే చెప్పరంతే. ఇక అబద్ధం ఈ విషయంలో నేను ఆడాల్సి వచ్చింది ప్రభు అంటే, అది పెదరాయుడి తీర్పు కాదు న్యాయం అనడానికి. పెదరాయుడి తీర్పు తెలుసుగా, ఎందుకురా ఎందుకురా దొంగతనం చేసావు ఏయ్ అని అడిగాడు పెదరాయుడు. అప్పుడు ఇలా వచ్చి, అయ్యగారు ఆకలేసింది అయ్యగారు, అందుకే అయ్యగారు ఆ కొట్లో రొట్టె తీసేసిన అయ్యగారు అంటే, ఆకలి ధర తప్పు నీది కదా అన్నాడు పెదరాయుడు. ఆయన పెదరాయుడు కాదు, నీ తాట తీసేసే దేవుడు గుర్తెట్టుకోవాలి. పెదరాయుడేమో, పెదరాయుడైనా నీకు రైట్ కొడతాడేమో, కానీ పెదరాయుడికి నీకు తుక్కు తుక్కు కొడేస్తాడు ఎవడరై తీర్పిచ్చిందని. నువ్వు తినొద్దంటే తినకంతే, అది దొంగతనం చేసేసి ఆ దొంగతనం తీసేసి మూతి దురి చేసుకుని ఎందుకు దొంగతనం చేశారంటే, ఆకలి రాయుడు గారు, ఆకలి రాయుడు గారు అంటే రాయుడు గారికి నీకు ఈ యమానం మూత ఎక్కుపోద్దని చెప్తాడు అని గుర్తెట్టుకో. ఆయన వద్దంటే వద్దు, ఆకలేస్తుందా అవసరమైతే పోయి అడుక్కో నిజాయితీ, అంతేగాని ఆకలేస్తుందని అడ్డగోలుగా వెళ్ళిపోతానంటే అవి క్రిస్టియన్ ఎథిక్స్ అని అనిపించు, అవి క్రిస్టియన్ మోరల్స్ అని అనిపించుకో. క్రిస్టియన్ మోరల్స్ ఏంటి, ఒరే నీకు ఎదురుగా కనబడుతుంది పన్ను తీసుకునే అవకాశం ఉంది తీసుకోరా అన్నప్పుడు తీసుకోను, ఎందుకు తీసుకోవాలని అడిగితే నా మోడల్ ఒకే ఒక్కటి, నీతి నిమిత్తము ఆకలి దప్పైనా ఉంటాను తప్ప నీతిని విస్మరించి ఆకలి తీర్చుకునే పని చేయి. నీతి నిమిత్తము ఆకలి అంటే ఆయన చెప్పిన నీతి కొరకు అవసరమైతే మలమలా మాడిపోతాను తప్ప, అడ్డంగెళ్ళా దొంగతనం తీసి నా కడుపు నింపుకుని ఆకలేసి అలా చేశాను ప్రభు అని నువ్వు సెంటిమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆయన ఎలాగేలాగేమి ఏడ్చేయడానికి గుర్తాయి.